నెల్లూరు జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటాం. ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారు, 10 సీట్లు గెలిపించారు. 280,000 చిల్లర ఓట్లు మెజారిటీ ఇచ్చారు, మా మీద బాధ్యత పెంచారు. అయితే మంత్రి నారాయణ గారికి నేను ఒకటే కోరుకుంటున్నా, ఈ జిల్లాలో భూ కుంభకోణం భారీగా జరిగింది. 1, మైనింగ్ దోపిడీ, మైనింగ్ మాఫియా బట్టలిప్పేసి దోచుకున్నారు. ఈ రెండింటి మీద భారీ కుంభకోణం జరిగింది. జగనన్న కాలనీ పేదోళ్ళకి ఆ గిరిజనులు ఎస్సీలు బీసీలు కట్టే దాంట్లో భారీ కుంభకోణం. సిమెంట్ అమ్మేసుకొని, కమ్ములు అమ్మేసుకొని ఉత్త మట్టి మశానం పెట్టి కట్టారు. దాని మీద వీటన్నిటి మీద వెంటనే ఏవైతే ఇరిగేషన్లో 1,000 కోట్లు, ఒక్క సర్వేపల్లిలో 150 కోట్లు పనులు చేయకుండా సిఎఫ్ఎంఎస్లో ఇప్పుడు 90 కోట్లకు పంపించేసినారు అవి చెప్పి నారాయణ గారు, నేను చెప్పాను మళ్ళీ వెనక్కి తీసుకోమని. వాటన్నిటి మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వెయ్యాలా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆన్ ఇరిగేషన్ కుంభకోణం ప్లస్ భూ కుంభకోణం ప్లస్ మైనింగ్ కుంభకోణం, ఈ మూడింటి మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయాల్సిందే. వాటి మీద విచారణ జరిపి ఏంటి ఏం చేస్తాం. ఇప్పుడు నేనేమంటానంటే, ఇటన్నిటికి తోడు నేను చేసిన 5 సంవత్సరాలు చేసిన ఉద్యమాలు, ఒక మద్దతు ధర పంచలు కట్టుకొని నడిచాం, ఒక జన్కో అఖిల పక్షంతో కలెక్టరేట్ నిలదీశాం, ఒక లాక్ ఆఫ్ డెత్ ఉదయగిరి నారాయణ, ఒక కరుణాకర్, ఒక ఇద్దరు అక్కడ చచ్చిపోయింది, ఈరోజు కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ ఏ ఇష్యూ వదిలిపెట్టలే, భారీగా ఉద్యమాలు చేశాం. ఈరోజు ప్రజలు మన్నన పొందాం, ప్రజలు ఆశీర్వదించారు, మా మీద బాధ్యత పెరిగింది. మా నాయకుడు ఏదైతే దుర్మార్గమైన ల్యాండ్ యాక్ట్ పెట్టాడో రద్దు, ఒక్క కలం పోర్ట్తో రద్దు చేశాడు, పారేసేశాడు. పేదవాళ్ళకి 4,000 రూపాయలు పింఛన్ సంతకం పెట్టేసేసాడు, అవ్వతాతలకు పెట్టేసేసాడు. ఆ పేదోళ్ళు వాళ్ళకి ఏదన్నా ఆకలేస్తుంటే 5 రూపాయలకు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి పారేశాడు. చదువుకున్న బిడ్డలకి మెగాడి చేసి ఇచ్చి పారేశాడు. బాబు గారు రుణం తీర్చుకోలేనిదని చెప్పేసేసి నేను మనవి చేస్తున్నా. ఏదేమైనా మళ్ళీ ఒకసారి మేము 10 మందిని కలిసి, ఎవరికైతే పేదోళ్ళకి, ఎవరికైతే రైతులకి, ఎవరికైతే అన్యాయం జరిగిందో వాటన్నిటిని పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత మా అందరి మీద ఉందని చెప్పి రాజీ పడకుండా పోరాడతామని చెప్పేసి తెలియజేస్తాం. నెల్లూరు జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. చరిత్రలో లేనటువంటి విజయం నెల్లూరు జిల్లా, 10కి 10 ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయకులందరినీ మీరు ఎమ్మెల్యేలు చేశారు. మరి ఈరోజు ఈ రాక్షస పాలన పోవాలి, అంతం కావాలని మీరందరూ తీసుకున్న నిర్ణయం ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేస్తున్నారు. మన దగ్గరే ఉన్నారు మంత్రి నారాయణ గారు, అలాగనే మాజీ మంత్రి సోమిరెడ్డి గారు. వీళ్ళందరి కృషి ఈ జిల్లా ఈరోజు ఈ స్థాయిలో ఉంది. రాబోయే రోజుల్లో కానీ నెల్లూరు జిల్లా ప్రతి ప్రజలకి ఎక్కడ కానీ అన్యాయం అవ్వకుండా మీకు రావాల్సిన ప్రతి సంక్షేమం మళ్ళా మీ ఇంటికి, మీ గడప దగ్గరికి వస్తుందని కానీ తెలియజేస్తున్నా. చాలామంది చెప్తున్నారు వాలంటీర్ వ్యవస్థ తీసేస్తామని. లేదు, మీ ఇంటి దగ్గరికే మీ ప్రతి సంక్షేమం మీ ఇంటి దగ్గరికి వస్తుందని కానీ తెలియజేస్తున్నాం. ఇప్పుడే మధ్యాహ్నం నుంచి యాక్చువల్గా రేపే నారాయణ గారు ఆయన ఆఫీస్ని రెజ్యూమ్ చేస్తారు. అయినా ఒకరోజు ముందే అన్నా క్యాంటీన్లు అన్నీ కానీ ఈరోజు సమీక్ష చేయడం జరిగింది, పోయి ఫిజికల్గా చూడడం జరిగింది. త్వరతన అన్నా క్యాంటీన్లు అన్నీ కానీ పేదవాళ్ళకి భోజనం తృప్తిగా చేయడానికి అందుబాటులో తెస్తుండేది ఒక తెలుగుదేశం పార్టీ అని కానీ తెలియజేస్తూ, మీ అందరి రుణం తీర్చుకోలేదని కానీ తెలియజేస్తూ.
వర్ధన్రెడ్డి జూనియర్ కాలేజ్ సాధారణ విద్యార్థులు సైతం అసాధారణ ప్రతిభను కనబరుస్తున్న విద్యా సంస్థ. ఐఐటి అయినా నీట్ అయినా వర్ధన్రెడ్డి కాలేజ్ నంబర్ 1. 30 సంవత్సరాల అనుభవం గల అధ్యాపకులచే ఉన్నత విద్యా ప్రమాణాలతో నడపబడుచున్న విద్యా సంస్థ. చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న విద్యా సంస్థ వర్ధన్రెడ్డి జూనియర్ కాలేజ్, గోమతి నగర్, నెల్లూరు.